హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియో వచ్చేసి మనం చిన్న మిషన్, నార్మల్ మిషన్తో పీకో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దానికంటే ముందుగా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దెన్ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో చూడండి, వేవ్స్ లాగా ఎలా వచ్చాయో. నేను వైర్ పెట్టి స్టిచ్ చేయలేదండి, నార్మల్గానే స్టిచ్ చేశాను. అది కూడా అప్లోడ్ చేస్తానండి, వైర్ పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో. సో ఇలాగా సో దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ నార్మల్ మిషన్, చిన్న మిషన్ యూజ్ చేస్తున్నానండి నేను. దానికోసం మనం ఫస్ట్ ఈ ఫుట్ రిమూవ్ చేసుకోవాలండి. సో ఈ పాదం రిమూవ్ చేసేసుకోవాలి, స్క్రూ లూజ్ చేసేసి పాదం రిమూవ్ చేసుకోవాలి. సో ఇది తీసేసి ఒక పెట్టేసుకోండి. తర్వాత వచ్చేసి మనము టైలరింగ్ మెటీరియల్ షాప్లో పీకో ఫుట్ అంటే ఇస్తారండి, ఇది ఒక 50 రూపీస్ ఉంటుందండి. సో ఈ పీకో ఫుట్ని మనము ఇప్పుడు ఫిట్ చేసుకుందాం. ఇది కొద్దిగా టైట్గా ఇలా బిగించేసుకోండి. ఇలా బిగించిన తర్వాత మనకు తెలుస్తుందండి అప్పుడే ఫుట్ టైట్ ఉందా లేదా అని, ఇలా అని చూస్తే. సో ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. మనం నార్మల్గా థ్రెడ్ ఎలా ఎక్కించుకుంటామో అలా థ్రెడ్ ఎక్కించేసేసుకోండి. బాబిన్ కూడా థ్రెడ్ పెట్టేసుకోండి. సో ఇప్పుడు మనం స్ట్రైట్ పీస్ చూపిస్తున్నానండి. మనం శారీకి అలాగా కొంగులు స్టిచ్ చేసుకుంటాం కదా అండి. సో ఇప్పుడు వేరే కలర్ థ్రెడ్ చూపిస్తున్నానండి, మీకు కనిపించాలని చెప్పేసి వేరే కలర్ థ్రెడ్ పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఇలాగా కొంచెం క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసి పట్టుకోండి, అదే ఫోల్డ్ చేసుకుంటుంది. మనం కొద్దిగా క్లాత్ ఇలాగా పైకి పట్టుకొని స్టిచ్ చేస్తే అదే ఫోల్డ్ చేసుకుంటుంది. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. జస్ట్ ఇలాగ పట్టుకోవాలండి అంతే. చాలా సింపుల్ అండి, జిగ్జాగ్ మిషన్ అందరితో ఉండదు కదా అండి, అలాంటప్పుడు మనం ఇలా ట్రై చేయొచ్చు. సో కంప్లీట్ అయిపోయింది. సో చూడండి, మీకు థ్రెడ్ వచ్చేసి సేమ్ పెట్టారంటే మనకి కనిపించదు, మీకు కనిపించాలని చెప్పేసి నేను ఈ కలర్ థ్రెడ్ యూజ్ చేశాను. సో ఇప్పుడు మనం లెహంగాకి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకి లెహంగా క్రాస్ పీస్ ఉంటుంది కదా అండి, సో ఇది లాగుకుంటూ స్టిచ్ చేసుకోవాలి క్లాత్. సో చూడండి, ఫస్ట్ కొద్ది క్లాత్ వదిలేసి ఇలాగా మనం ఇందాక ఎలా చూపించానో అలాగా కొద్దిగా క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ లాగుతూ స్టిచ్ చేసుకోవాలండి. క్లాత్ ఇలాగా లాగామంటే మనకి కరుస్ వస్తాయండి బాగా. ఇలా లాగుతూనే స్టిచ్ చేసుకోవాలండి క్రాస్ పీస్ వచ్చేసి ఎప్పటికీ. లేదంటే మనం అలా లాగకుండా నార్మల్గా స్టిచ్ చేసామంటే రాదండి స్టిచ్ చేయడానికి. సో ఇలాగ కొద్దిగా క్లాత్ ఇలా ఫోల్డ్ చేసి ఇలాగ లాగుకుంటూ క్లాత్ వచ్చేసి ఇలాగ లాగుతూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా అండి వేవ్స్ లాగా ఎలా వచ్చాయో. సో మొత్తం ఇలాగే కంటిన్యూ చేస్తున్నానండి. ఈ ఫుట్ వచ్చేసి నాకు చిన్న మిషన్ మీద వచ్చిందండి, నాకు పెద్ద మిషన్ మీద రాలేదండి. ట్రై చేశాను కానీ ఫుట్ పట్టడం లేదండి, పెద్ద మిషన్కి చిన్నది అయిపోతుంది, అందుకే చిన్న మిషన్కి సరిపోయింది. అలాగే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడరీ ఎలా చేసుకోవాలో కూడా ఒక వీడియో చేశానండి. ఆ వీడియో ఎవరైనా చూడకుంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చెక్ చేయండి ఒకసారి. ఈ లెహంగా స్టిచ్ చేసింది కూడా వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. సో మొత్తం ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మనం కొద్దిగా క్లాత్ వదులుకున్నాం కదా అండి, చూపిస్తాను.
సో ఫస్ట్లో మనము కొద్దిగా క్లాత్ వదులుకున్నాం కదండి, దాన్ని ఇలాగా రివర్స్ మనం ఫస్ట్ స్టార్టింగ్ నుంచి రివర్స్ పెట్టుకోవాలండి. రివర్స్ పెట్టుకొని పీకో చేసుకోవాలి. సో కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు జాయిన్ చేసుకుందాము. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తానండి ఎలా ఉంటుందో లుక్. సో చూడండి దగ్గర నుంచి సన్నగా ఎలా ఫోల్డ్ అయ్యింది చూడండి క్లాత్. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, యూజ్ అయిందనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.